ఎక్కువ నొరగొచ్చే వాటి కంటే కూడా నొరగ తక్కువ వచ్చే వాటిలో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది పౌడర్ కేవలం స్కిన్ ఫోల్డ్ లేదా మడత పడే వద్ద మాత్రమే పౌడర్ వాడుకోవాలి మిగతా శరీరం మీద మైల్డ్ లోషన్ చాలు పౌడర్ ఎక్కువ వేస్తే స్కిన్ డ్రై అయిపోతుంది లోషన్ లేదా క్రీమ్ బేబీ బాడీకి ఏదైనా సరే మంచి బేబీ లోషన్ లేదా క్రీమ్ వాడుకోవచ్చు సమ్మర్లో క్రీమ్ లేదా లోషన్ వాడితే స్కిన్ మరింత జిడ్డవుతుంది అనుకుంటారు కానీ సమ్మర్లో స్కిన్లో తేమ ఉట్టిగానే పోతుంటుంది లోషన్ వాడుకోవచ్చు ఘాటు వాసన ఉన్న లోషన్స్ కంటే కూడా మైల్డ్గా జిడ్డు ఎక్కువ లేని లోషన్స్ లేదా బేబీ క్రీమ్ మంచిది ముఖానికి అలాగే శరీరానికి ఒకే లోషన్ వాడుకోవచ్చా అనేది మరో సందేహం వాడుకోవచ్చు కానీ శరీరంతో పోలిస్తే ముఖం మీద చర్మం మరింత కోమలంగా ఉంటుంది మరీ డ్రై అవుతుంటే తప్ప ముఖానికి అవసరం లేదు ఎక్కువ సోప్ అండ్ పౌడర్ వాడకుండా ఉంటే స్కిన్ డ్రై కాదు కూడా నేచురల్గా విడుదలయ్యే జిడ్డు స్కిన్ మాయిశ్చర్ని కాపాడుతుంది మనం చేసే మిస్టేక్ ఏంటంటే సోప్తో ఒకటికి రెండు సార్లు బాగా రుద్ది రుద్ది స్నానం దాని మీద పౌడర్ ఇలా చేస్తూ స్కిన్ని డ్రై చేసేస్తూ ఉంటాం స్కిన్ డ్రై అవ్వడానికి మరో కారణం బేబీ శరీరం లోపల కావలసిన తేమ లేకపోవడం అంటే ఫ్లూయిడ్స్ కావలసిన మేరకు అందకపోవడం విరేచనాలు వాంతులు ఉన్నప్పుడు అలాగే బేబీకి సరిపడా ఫీడ్ అందకపోయినా శరీరం డ్రై అవుతుంది దీని అర్థం బేబీకి లిక్విడ్స్ ఎక్కువ తాగించాలని కాదు పాలు అలాగే సాలిడ్ ఫుడ్ క్రమ పద్ధతిలో టైం టు టైం ఇవ్వాలి సమ్మర్లో ప్రతి రెండు గంటలకు బేబీకి ఏదో ఒక రూపంలో ఫుడ్ వెళ్ళాలి పాలు తాగే బేబీస్కి అంటే ఆరు నెలలలోపు బేబీస్కి పొట్ట నిండా సరిపడా ఫీడ్ అలాగే ఆ తర్వాత బేబీస్కి పాలతో పాటుగా సెమీ సాలిడ్ ఫుడ్ జారుగా లేదా మ్యాషిడ్ రూపంలో ఇవ్వాలి బేబీకి నీళ్లు కేవలం తగు మోతాదులో ఇవ్వాలి ఎక్కువ ఇవ్వనవసరం లేదు అని ఇప్పటికే కొన్ని వీడియోస్లో చెప్పటం జరిగింది శరీరానికి సరిపడా నీళ్లు చాలు అంతేకాని ఏదైనా ఎక్కువైతే విషంతో సమానమని గుర్తుపెట్టుకోండి నీటి విషయంలో కూడా అంతే పన్నెండు నెలల బేబీస్కి జ్యూసెస్ కానీ మజ్జిగ కొబ్బరి నీళ్ళు గ్లూకోజ్ నీళ్ళు పటికి నీళ్ళు ఇవేవి అవసరం లేదు నీరు ఆహారం ఇతర విషయాలతో పాటు బేబీకి వేసే బట్టల విషయంలో కూడా శ్రద్ధ వహించాలి కాటన్ బట్టలను మాత్రమే వేసవిలో వాడుకోవాలి ఆరు నెలల బేబీస్కి రోజులో ఒకసారి స్నానం ఆ తర్వాత రెండు పూటలా స్నానం చేయించవచ్చు స్నానం చేయించకపోయినా సరే శరీరాన్ని శుభ్రంగా స్పాంజ్తో తుడిచి చెమట లేకుండా చూసుకోవాలి దుస్తులు కూడా రెండు పూటలా లేదా అవసరం మేరకు మార్చాలి నాపీ ఫ్రీ టైం అంటే నాపీ లేకుండా గాలి ఆడేలా కనీసం మూడు గంటలు అలాగే ఎప్పటికప్పుడు నాపీ మార్చడం కూడా అవసరం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్